దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో మాట్లాడటానికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరంటే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రం ద్వారా మనకి బాగా పరిచయం అయ్యి ఒక మంచి మాస్ హీరో లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తిలాగా మనకి అనిపించారు. ఆయన ఎవరంటే సుధాకర్ కోమాకుల గారు. సో సుధాకర్ కోమాకుల గారితో మాట్లాడి ఆయన అనుభవాల్ని మనతోటి ఎలా పంచుకుంటారో చూద్దాం. సుధాకర్ గారు, మీ చైల్డ్హుడ్ విశేషాలు, తర్వాత మీ ప్రయాణం ఎలా జరిగిందో చెప్తారా కొంచెం? ష్యూర్. అదే చిన్నప్పుడు యాక్చువల్లీ మా ఫాదర్ ఎక్కువ మాకు మూవీస్ తీసుకెళ్ళేవారు, కానీ లేటెస్ట్ రిలీజ్ మూవీలు కాదు, ఓకే, పాత సినిమాలు ఎక్కువ చూపించారు అన్నమాట. అలాగే మన రోడ్ల మీద వేస్తాం కదా 60mm స్క్రీన్స్, అప్పుడు కూడా చాలా మటుకు అనే పాతవి చూసాము. కొత్త ఏమైనా రిలీజ్ ఉంటే అక్కడే చూసేవాళ్ళం మేము, ఓకే, వినాయక చవితి పండక్కి అలా అనమాట. సో థియేటర్కి వెళ్ళడం, కొత్త సినిమాలకి చాలా తక్కువ రిలీజ్ అయ్యే వెళ్ళడం. మన పాండవ వనవాసం, నర్తనశాల ఇలాంటి సినిమాలు చాలా సార్లు చూసాం. ఓకే, పౌరాణిక చిత్రాలు బాగా, పౌరాణిక చిత్రాలు, జానపద, అంటే పాతవి మోస్ట్లీ. అంటే హీ లైక్స్, అంటే రామారావు నాగేశ్వరరావు గారి సినిమాలు బాగా ఇష్టం, అలా చూస్తూ మిగతావన్నీ కూడా టీవీలో చూడడం ఇంకా. ఓకే, సో దట్స్ వెన్ అంటే అలా మూవీస్ ఆ డైలాగ్స్ అవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ థియేటర్, మా ఫాదర్ థియేటర్లో చేసేవారు అనమాట. సో హీ యూజ్ టు వర్క్ ఫర్ పోర్ట్ ట్రస్ట్, బట్ స్టిల్ డ్రామాలు అవన్నీ చేసేవారు. ఓకే ఓకే. సో అవి కూడా చేయడం వల్ల మాకు అలా ఇంట్రెస్ట్ వచ్చి స్కూల్లో చేయడం అలా మొదలైంది. సో మీది నేటివ్ ప్లేస్ ఎక్కడండి? నేటివ్ వైజాగ్ అండి, బాన్ బ్రాడ్ వైజాగ్. ఓ, బాన్ బ్రాడ్ కంప్లీట్ వైజాగ్. వైజాగ్, ఓకే. సో దెన్ ఆ 10th అలా వచ్చే టైంకి దెన్ డాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఓకే, అప్పుడే జెంటిల్మెన్ అంటే చాలా సినిమాలు, చిరంజీవి ప్రేమికుడు, సారీ చిక్కు బుక్ రైలే బాగా, ఐ వాస్ వెరీ, చాలా మ్యూజిక్ అది చాలా ఇష్టం. సో అప్పటి నుంచి దెన్ అలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా చిరంజీవి గారి సినిమాలు, డాన్సులు చూసి డాన్సుల మీద ఫస్ట్ నాకు వెళ్ళింది. ఓకే, అలా స్టార్ట్ అయ్యి దెన్ కాలేజ్లో, అదే కాలేజ్లో చేస్తున్నప్పుడు ఐ యూస్ టు వీ హ్యావ్ ఎ ట్రూప్ అనమాట, డ్యాన్స్ ట్రూప్ ఉండేది. సో డ్యాన్స్ అలా చేసుకుంటూ దెన్ ఎంఎస్సి కంపిటీషన్ చదివాను నేను వైజాగ్లో. ఓకే, వైజాగ్లో చదివాను. ఓకే, స్టడీస్ మొత్తం వైజాగ్ అయితే దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ జాబ్ పర్పస్. వస్తూ మీలాగే యాక్చువల్లీ నేను యాంకరింగ్ కూడా చేద్దామని కొన్ని మన ఛానల్స్ కూడా తిరిగాను అనమాట. ఓకే, అప్పట్లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి, తక్కువ ఛానల్స్, అండ్ కాంపిటీషన్, మీడియా కూడా తక్కువ ఉండే, మీడియా తక్కువ ఉండేది. సో అలా వెళ్ళేవాడిని దెన్, అండ్ డాన్స్ కొరియోగ్రఫీగా ట్రై చేద్దామని నేను ఐ యూస్ టు తిరిగే ఉన్నాను అనమాట. ఓకే, అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది కానీ, బట్ వీడు అంటే మనకు ఎలా వస్తుందో ఆపర్చునిటీ, అంత వస్తుందా లేదా అనే ఒక జాబ్ చేస్తూ తిరగడం కదా. సో అండ్ యూస్ టు డూ ఫర్ నైట్ షిఫ్ట్స్. సో మార్నింగ్ అలా ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్లో ఉండేది అనమాట, ఒక 5-6 ఇయర్స్. ఆ తర్వాత దెన్ యుఎస్ వచ్చాను యాక్చువల్లీ 2009లో. ఓకే, నేను బిఫోర్ కమింగ్ టు యుఎస్ ఐ డిడ్ ఎ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. మనసుతో ఒక సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది కాలేజ్లో, మనసుతో ఆకాష్, అందులో ఒక ఐటమ్ సాంగ్ లో ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ బాయ్ కింద నేను చేశాను అనమాట. కాలేజ్లో ఉంటుంది ఒక సాంగ్, సెకండ్ హాఫ్ లో వస్తుంది. కాలేజ్లో కారిడార్ లో సాంగ్ ఉంటుంది, అందులో మెయిన్ లీడ్ నేనే. క్లాస్ రూమ్ లో కారిడార్, అది కాదు ఇంకోటి, సిక్కాకుళం పిల్లోని ఒక మాస్ సాంగ్ ఉంటుంది, గజోక్ పిల్లో. ఆ సాంగ్ గుర్తొచ్చింది నాకు, అది సిక్కాకుళం పిల్లో, మన ఆశీర్వాద్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి సాంగ్స్ కూడా చాలా. సో ఆశీర్వాద్ గారే నాకు యాక్చువల్లీ నన్ను తీసుకెళ్ళారు. సో ఈశ్వరం వైజాగ్ కదా, ఆశీర్వాద్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన నన్ను రిఫర్ చేశారు అన్నమాట డైరెక్టర్ కి, చేస్తే ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. అందులో మంచి అంటే ఫిల్మ్లో పేరు వచ్చింది, బట్ ఫిల్మ్ అంతా ఫిల్మ్ యాక్చువల్గా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఆ టైంలోనే అల్కా యాగ్నిక్ వీళ్ళందరితో పాడించారు. అల్కా యాగ్నిక్ ఫస్ట్ టైం ఓన్లీ తెలుగులో, అసలు ఆ టైంలో అల్కా యాగ్నిక్ బాగానే ఉంది నాలెడ్జ్. యా, అరే చాలా తక్కువ, మనసుతో గురించి చాలా తక్కువ మంది తెలుసండి. యాక్చువల్గా మనసుతో ఆకాష్ ఆనందం తర్వాత వచ్చిన హైప్ వచ్చిన మూవీ, అది హిట్ అయితే కనుక ఆకాష్ కి పికప్ ఎక్కడో ఉండేది, బట్ అది ఫెయిల్ అవటం కమర్షియల్ గా ఫెయిల్ అయ్యేది. సో రకమంది చాలా బాగుంటాయి అందులో. సో అందులో చేశారు అన్నమాట నేను, అందులో నేను చేశాను. యా, అందులో వైజాగ్ సుధాకర్ అని వేశారు నాకు అప్పట్లో, ఇదన్నమాట. బట్ ఆ సినిమా అంత వర్కౌట్ అవ్వలేదు, బట్ వాళ్ళందరూ పరిచయం అయ్యారు. దెన్ నెక్స్ట్ సినిమా హిట్ అయ్యి ఉంటే మేబీ నాకు కొరియోగ్రాఫర్గా ఛాన్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ సినిమాలో. యాక్చువల్లీ చాలా మందికి లైఫ్ ఇచ్చేదేమో. దెన్ అగైన్ ఒక 2-3 ఇయర్స్ బ్రేక్ హైదరాబాద్ వచ్చినప్పుడు, అప్పుడు వైజాగ్లో ఉండే నేను యాక్చువల్లీ. ఓకే, సో హైదరాబాద్ వచ్చిన తర్వాత దెన్ ఒక 2-3 ఇయర్స్ అలా ట్రావెల్ చేస్తూ తిరుగుతూ ఆడిషన్స్ ట్రై చేసేవాడిని. బట్ ఆడిషన్స్ ఇవ్వడమే కష్టం, ఇప్పుడంటే ఆడిషన్స్ మనం తీసుకుంటున్నారు కానీ ఎవరు ఆడిషన్ తీసుకునేవారు కాదు, ఓన్లీ ఫోటోలు తీసుకుని పంపింగ్ చేస్తారండి. ఆడిషన్ తీసుకోండి సార్, ఇవ్వద్దు సార్ నాకు ఛాన్స్, ఇవ్వద్దు, జస్ట్ ఆడిషన్ చేయండి, అంటే ఐ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్. కానీ చాలా తక్కువ ఉండేది. బట్ తేజ గారు అప్పుడు కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారు. సో తేజ గారు అలా తేజ గారి దగ్గర కళ్ళడం జరిగింది. ఒక సినిమాకి ట్రై చేశారు, బట్ అది షెల్వ్ అయింది. ఆఫ్టర్ 6 మంత్స్ మళ్ళీ పిలిపించి ఒక విచిత్రం అనే సినిమా చేశారు. ఒక విచిత్రం,
సో అందులో ఐడి ఆదిపిన్ శెట్టి వెరీ గుడ్ రోల్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 30-40 డేస్ షూట్ చేశాం. ఓకే, ఆదిపిన్ శెట్టి రూమ్మేట్స్ ఉంటారు, ఐడియా ఉందా మీకు? అవును, స్ట్రైక్ అవుతున్నారు ఇప్పుడే, గుర్తు వస్తున్నారు. సో వన్ ఆఫ్ ది రూమ్మేట్స్ ఉంటాం అనమాట, ఒక రూమ్లో ఒక నలుగురు లాగా, ఆరుగురు వెళ్తాం, ఇంకా నలుగురు లాగా యాక్ట్ చేస్తారు. ఓకే అవునండి, అవును కరెక్ట్. సో అందులో కూడా నా అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ చేశాను యాక్చువల్లీ. వైజాగ్ నుంచి వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ ముందు ఒక హీరో అవుదామని వెయిట్ చేస్తుంటాను అనమాట, ఎవరిని కలుద్దామని. ఓకే, సేమ్ క్యారెక్టరేషన్ అందులో ఉంటుంది. సో అది చేశా, బట్ అది కూడా అంతగా ఆడలేదు. దాసరి గారు ప్రొడ్యూసర్, అది దానికి చాలా ప్రమోట్ చేశారు, అంతా చేశారు కానీ, బట్ కుడెంట్, అంత అవ్వలేదు. దాని తర్వాత అగైన్ ఐ గాట్ ఇన్ టు ఫోటోగ్రఫీ అనమాట. సో మళ్ళీ ఇట్స్ లైక్ సైమల్టేనియస్, నాకు నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, లైక్ ఎనీ ఫీల్డ్ అందులో ఉండేది. ఏమో ఒక కొంచెం ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా. సో టెక్నికలీ ఆల్సో లైక్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలాగా సినిమాటోగ్రఫీ అంటే కొరియోగ్రఫీ అంటే నాట్ జస్ట్ స్టెప్స్ వేయడమే కాదు, ఆ కెమెరా యాంగిల్స్ ఏంటి, ఎలా పెట్టారు, ఫ్రేమింగ్ ఎలా చేస్తున్నారు, సెన్స్ ఎలాగే ఉంటుంది. సో ఆల్మోస్ట్ డైరెక్టోరియల్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా అందులో. సో అలా టెక్నికల్గా నాకు ఇంట్రెస్ట్. సో టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం టచ్ చేద్దాం, అప్పుడు ఫోటోగ్రఫీలోకి వచ్చే. దెన్ స్టిల్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. ఓకే, దెన్ ఐ యూస్ టు డూ దట్ అనమాట. అలాగే అప్పుడు దెన్ ఐ గాట్ ఇక్కడ ఇండియా, యూఎస్ వచ్చాను. ఐ గాట్ మ్యారీడ్ యాక్చువల్లీ 2009. యా, సో ఐ కేమ్ టు యూఎస్ వచ్చా. సో యూఎస్ జాబ్ పర్పస్ మీద వచ్చారు లేకపోతే? అదే, లైక్ ఐ వాంటెడ్ టు ఫోటోగ్రఫీ అంటే మై వైఫ్ వాజ్ వర్కింగ్ అనమాట. సో ఐ వాంటెడ్ టు ఫోటోగ్రఫీ అండ్ సో ఇక్కడ న్యూయార్క్ వచ్చిన తర్వాత దెన్ బాగా ఎక్స్ప్లోర్ చేశాను యాక్చువల్లీ. సో దాన్ని మళ్ళీ అగైన్ నాకు ఎల్ఐబిలో ఆడిషన్స్ చూశాను. అక్కడ ఉన్నప్పుడు రాలేదు ఎంటర్ అని చాలా బాధపడి మొత్తానికి ట్రై చేశాను. రోజు మెయిల్స్ కొడుతూనే ఉన్నా. వన్ ఫైన్ డే దే సెండ్ మీ అన్ ఈమెయిల్ సేయింగ్ దట్ యూనో సమ్ వీడియోస్ పంపించండి అని. అని అప్పటి నుండి వీడియో స్టార్ట్ చేసి ఒక 3-4 మంత్స్ నడిచింది ఆ ప్రాసెస్. ఆల్మోస్ట్ 6 మంత్స్. సిక్స్ మంత్స్ నేను అప్లై చేసిన 6 మంత్స్ తర్వాత ఐ గాట్ ఎ కాల్ దట్ యూనో ఫైన్, అంటే ఐ గాట్ ఫైనలైజ్డ్ అనమాట. ఓకే, సో దాన్ని కమ్మంటే అప్పుడు ఇల్లా. సో శేఖర్ కమల గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు అంటే మీకు ఏ క్యారెక్టర్ అని ముందే చెప్పారు? ముందు చెప్పలేదండి, ఫస్ట్ ఒక 1 మంత్ తర్వాత. ఐ యూస్ టు సెండ్ ఒక ఆల్మోస్ట్ ఒక 15 డేస్ పంపించారు రోజు మెయిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్, డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. అంటే మేబీ చాలా వస్తాయి కదా మెయిల్స్, మిస్ అయిపోద్దేమో, థౌసండ్స్ ఆఫ్ మెయిల్స్ వస్తాయి కదా, మిస్ అయిపోతుందేమో అని పంపించి ఐ ఆల్సో సెంట్ లైక్ ఫిజికల్గా కూడా అక్కడ పోస్ట్ బాక్స్ నెంబర్ ఉంటే ఐ సెంట్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. అది కూడా చిన్న ఎన్వలప్ కదా, ఇది మాత్రం సైజ్ ఉంటుంది, పెద్ద ఫోటోలు తీసి కనిపిస్తుంది, పెట్టి పంపించుంటారు. ఫోటోస్లో కనిపిస్తుంది, నా సీడీ ఒకటి పంపించాను, ఈ ముందు చేసిన కొన్ని డ్యాన్స్ వీడియోస్ కానీ ఇవన్నీ పంపించాను అనమాట. సో అది వాళ్ళకి నచ్చింది. నచ్చిన తర్వాత ఫస్ట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ లీడర్ రోల్, ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ వస్తే చేద్దామని నేను ఉన్నాను యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. సో క్యారెక్టర్ కోసం వాళ్ళు అడిగారు. ఫస్ట్ నార్మల్గా కొన్ని వీడియోస్ పంపించమన్నారు, పంపించాను. నేనేం చేసేవాడంటే ఫోటోగ్రఫీ అంత ఉంది కదా, నేను ఒక్కడే ఉండేవాడిని ఇంట్లోని. సో ఒక ట్రైపాడ్ పెట్టుకొని సెల్ఫ్ షూట్ చేసుకొని క్లోజప్ వైడ్ మిడ్ రేంజ్ కట్ చేసుకొని ఎడిట్ చేసి పంపించాను అనమాట. ఓకే, సో అది వాళ్ళకి నచ్చింది. ఓకే, అండ్ ఒక 2 మంత్స్ తర్వాత ఇది తెలంగాణ క్యారెక్టర్లో చేయాలని చెప్పి తెలంగాణ సత్యేంద్రరావు బాబు అనుకున్నాను. అది వైజాగ్ కదా, సో లాంగ్వేజ్ కొంచెం యాస చాలా పట్టుబట్టాను. సో కొంతమంది తెలంగాణ ఫ్రెండ్స్ని కలిసి అది రాసుకొని ప్రాక్టీస్ చేసి మొత్తానికి చేసాం. సో అట్లా అట్లా తెలంగాణ అయింది. సో దేర్ మైట్ బి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందేమో తెలంగాణ బేస్డ్ అనుకున్నాను నేను. ఇప్పుడైతే ఇండియా వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, అప్పుడు కూడా చెప్పలే. ఆ 3 స్టార్స్లో మీరు అవుతారా అనే పోస్టర్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, సో అందులో నేను కాదా, అవునా కాదా అనుకున్నా. దెన్ దే గేవ్ మీ ది స్క్రిప్ట్, ఈ నాగరాజన్ క్యారెక్టర్ అని చెప్పారు. అది చూసే అప్పుడు చూస్తే అప్పుడు అర్థమైంది స్క్రిప్ట్ చూసిన తర్వాత. ఓకే, సో మీరు తెలంగాణ కాకపోయినా కానీ మీ యాస బాగా మెయింటైన్ చేశారు. ఎవరు చూస్తే దిస్ గైస్ ఫ్రమ్ తెలంగాణ అన్న విధంగా అనిపించింది. యా, సో బాగా గ్రౌండ్ వర్క్ చేశారు. అయితే గ్రౌండ్ వర్క్ చేశాను అండ్ యా, అప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నా కదా కొంచెం ఉంది, కానీ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. సో ఈ సినిమా ద్వారా అటెంప్ట్ చేస్తూ దెన్ మూవీలో షూట్ చేస్తున్నప్పుడు డైలాగ్స్ అంతా ప్రాక్టీస్ చేయడం, దెన్ డబ్బింగ్లో చెప్పుకోవడం వల్ల సో ఇట్ హెల్ప్ అయింది బేసిక్గా. శేఖర్ గారు అండ్ సూర్యన్ ఒక ఆయన అంటారు అసిస్టెంట్ డైరెక్టర్, సో ఈ హెల్ప్ మీ అలాట్ అనమాట మొత్తం అంతా యాక్సెంట్ కానీ ఇది కానీ. సో దట్ ఫస్ట్ ఫిల్మ్ కదా, ఎవరికి తెలియదు కదా నేను ఎక్కడి నుంచి ఏంటో తెలియదు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ లాగా నేను తీసుకుంటా, అంటే ఈ మనసుతో తర్వాత ఒక విచిత్రం ఎవరికి తెలియదు కదా బేసిక్లీ. నేను కూడా అప్పుడు చెప్పడానికి కూడా ఉండదు కదా. అండ్ శేఖర్ గారి సినిమా కూడా నో, దే నెవర్ రివీల్డ్ ఎనీబడి. మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా అంతా అయిపోయిన తర్వాత మాకు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో అప్పటి వరకు జనాలకి ఎవరికి తెలియదు కూడా. అదే అట్లా. సో మీకు హీరో అవ్వాలని థాట్ ఉందా, లేకపోతే ఒక డాన్సర్ అవ్వాలని ఉందా, లేకపోతే టెక్నికల్గా ఫోటోగ్రఫీ అట్ సైడ్ ఉందా, దేనిపైన మీ కోర్ ఇంట్రెస్ట్? ఇప్పుడు రైట్ నౌ అంటే బ్రేక్ వచ్చింది, రైట్ బ్రేక్ వచ్చింది కాబట్టి అంటే ఆ టైంలో అడుగుతున్నాను నేను. ఎల్ఐబి టైంలోనే, ఎల్ఐబి కన్నా ముందు ఐ వాజ్ ఇన్ టు ఈ సినిమాటిక్, అదే మన ఫోటోగ్రఫీ చేసి ఫోటోగ్రఫీ మీద. సో నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ అవుట్ చేశానండి, హ్యాంగప్ అని, న్యూ జెర్సీ హ్యాంగప్. ఓకే, వైల్ ఐ వాజ్ హియర్ అనమాట.
అది చేసినప్పుడు దెన్ నేనే సొంతంగా ఏదైనా చేసుకుందాం, ఫ్రెండ్స్ అందరిని కలిసి ఇప్పుడు వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నారు కదా ఆ టైప్లో ఒకటి చేసుకుందాం. సో సినిమాటోగ్రఫీ కూడా నేర్చుకొని మనం ఒక టీంలా ఫామ్ చేసుకొని ఓకే అందులో ఒక లీడ్ రోలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదో ఒకటి చేసుకుందాం అని ఒక ఐడియా ఉండేదన్నమాట. సో స్టిల్ ఐ వాజ్ ఇన్ అంటే ఇక లెర్నింగ్ ఫేజ్ అనొచ్చు ఆర్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే ఉండే యాక్చువల్లీ. సో ఆ టైంలో మీకు యాక్టర్గా బ్రేక్ వచ్చింది కాబట్టి నౌ యూ వాంట్ టు పర్సూ యాక్టర్గా మంచి బ్రేక్ వచ్చింది కాబట్టి సో అంటే హ్యూజ్ బ్రేక్ అది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత అంటే లైక్ చాలా నా కాల్స్ కానీ ఆఫర్స్ కానీ వచ్చాయి. సో అట్ దట్ టైమ్ ఇట్ వాస్ లైక్ హ్యూజ్ బ్రేక్. సో మంచి రికగ్నిషన్ వచ్చింది ఒక సినిమాతో చాలా తక్కువ మందికి వస్తుంది అంత రికగ్నిషన్ శేఖర్ గారి దగ్గర. ఆ క్యారెక్టర్ కూడా మాసీ క్యారెక్టర్ ఆయన సినిమాల్లో ఫస్ట్ టైం ఒక మాస్ క్యారెక్టర్ అంత బాగా రాశాడు ఆయన బాగా రాశారు క్యారెక్టర్ సో బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ టీవీలో కూడా చాలా పాపులర్ అయింది. సో వై నాట్ యూనో లెట్స్ కెరియర్ అంజలా జవేరితో ఆ సీన్స్ కూడా బాగా చాలా యూత్కి ఫన్నీగా ఉంటాయి ఆక్వర్డ్గా కూడా ఉండవు. అవును ఆక్వర్డ్గా ఉంటుంది నీట్గా వెరీ డీసెంట్గా అనిపిస్తుంది సీన్స్ అన్ని కూడా. తర్వాత మీకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆ టైంలో ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా మా షేర్ చేసుకోగలరా? యా మూవీ అప్పుడు అంటే ఇట్స్ యాక్చువల్లీ అది ఒక నాకు ఫిల్మ్ స్కూల్ లాగా నేను ఎప్పుడు కూడా అంటే ఫిల్మ్ స్కూల్లో చేస్తే బాగుండేది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కోర్సు నాకు అని అనుకునేవాడు నేను. ఆ సినిమా ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇట్స్ లైక్ 150+ వర్కింగ్ డేస్ అండి ఆ సినిమాలో. ఓకే అండ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆఫ్ వర్కింగ్ మేము ఉన్నాం అనమాట సెట్లో, సెట్ కానీ ముందు ఆడిషన్ ప్రాసెస్ కానీ అండ్ దెన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళమే రిహార్సల్స్ అన్నీ కూడా అండ్ రిలీజ్ వరకు కూడా. ఇట్స్ లైక్ ఫిల్మ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ద హోల్ మూవీస్ యూనో వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ అందు అందరూ కొత్త వాళ్ళే కదా ఆల్మోస్ట్ 45 మెంబర్స్ ఇంట్రడ్యూస్ అయ్యారనమాట చిన్న చిత్రగా. ఇప్పుడు వాళ్ళందరిని చూస్తే మీరు బోల్డ్ మందిని బయటికి తీయచ్చు. సో విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి ఉన్నాడు ఇప్పుడు ఏఐబిలో పాపులర్, శ్రీముఖి ఇస్ దేర్, శ్రీముఖి శ్రీ విష్ణు చేశాడు అందులోని, శ్రీ విష్ణు అందులో చేశాడు, ఇషా చేసింది, ఇషా రెబ్బా, ఇషా రెబ్బా అమితుమి యా సో తను చేసింది. ఇషా రెబ్బా అంతకుముందు కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూవీతో బాగా పాపులర్ అంటే మా సినిమాలో చేసింది మాకు అంటే బయటకు వచ్చిన వాళ్ళు తేజస్వి మడివాడు ఉంది కదా తను కూడా ఒక క్యారెక్టర్ చేసింది. సో మెనీ పీపుల్ హావ్ డన్ ఇన్ దట్ ఫిల్మ్ అనమాట. సో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, పరిచయం అయ్యారు. సో వాళ్ళందరితో స్పెండ్ చేయడం ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరికీ కూడా కొత్తగా అప్పుడు రావడం షేరింగ్ ఆ లెర్నింగ్ చాలా బాగుండింది. చాలా సీన్స్ ఉన్నాయండి. సో ఆ మేడ మీద ప్రపోజల్ సీన్, ప్రపోజల్ సీన్లో లైక్ ఐ వాజ్ హ్యావింగ్ లైక్ 105 ఫీవర్ అనమాట. ఆ టైంలో చేయాల్సి వచ్చింది ఇంకా తప్పదు. ఇంకా ఆ డేట్స్ అన్నీ వర్షం పడుతుంది, ఆ వర్షం పడింది అక్కడ చెట్లన్నీ ఉంటాయి కదా మొత్తం మన మీద పడి ఇన్ఫెక్షన్ వచ్చి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని జ్వరం వచ్చింది అనమాట. చిల్లు చేసాం. సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ మీకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక యాక్టింగ్ కాలేజ్ క్యాంపస్ లా అనిపించింది అనమాట. ఫిల్మ్ స్కూల్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ యాక్టింగ్ అని కాదు మా ముందే మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాయి మొత్తం అంతా మా ముందే జరుగుతుండేది కదా. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఎలా పనిచేస్తారు, ఎంత పేషెంట్గా ఉండాలి, ఒక ఫిల్మ్కి ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ తెలంగాణ యాజిటేషన్ బాగా హెవీగా నడుస్తున్న టైం అది. అవునవును 2012 కదా మూవీ. యా సో ఆ టైంలో కూడా కొన్ని కొన్ని షూటింగ్ అనుకుంటాం క్యాన్సిల్ అయిపోతుంది, షూటింగ్ అనుకుంటాం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒక లొకేషన్ కోసం వీ హ్యాడ్ టు గో టు మైసూర్ బెలక్వాడి, ఆ చెట్టు చెరువు ఉంటుంది కదా. సో దట్ వాజ్ ఇన్ మైసూర్ అనమాట. ఓకే సో అంత కష్టపడి అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా దెన్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత మీ 2012 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ ఇది 2018 కమింగ్ 17 వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ కదా, 5 ఇయర్స్ అయింది సెప్టెంబర్ 5 ఇయర్స్. సో ఈ గ్యాప్లో అసలు ఏం చేస్తున్నారు, ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీవి? యా తర్వాత ఒక 2 ఫిల్మ్స్ చేశానండి నేను యాక్చువల్లీ, ఉందిలే మంచికాలం, ముందు ముందు నాన్న ఒకటి అండ్ కుందనబొమ్మ మూవీ చేశాను. అంతగా అనుకున్నట్టు ఆశించి అవ్వలేదు. సో బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అండి డూయింగ్ దోస్ ఫిల్మ్స్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశాను నేను. ఒక దాంట్లో రాధిక గారితో వర్క్ చేశాను అండ్ దీంట్లో వరా గారు డైరెక్టర్, బాపు గారు, కిరవాణి గారు మ్యూజిక్ అండ్ దెన్ రాఘవేంద్రరావు గారు నేను ప్రెజెంటేషన్ అంతా ఉంది. సో అండ్ పెద్ద పెద్ద నాగినేడి గారు వీళ్ళందరితో పనిచేశాను. సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా, ఒక దాంట్లో కొంచెం నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ చేశాను అనమాట. సో ఇట్స్ ఎ బోల్డ్ అటెంప్టే కానీ ఇంకా నాకు నచ్చింది క్యారెక్టర్, నచ్చింది చేశాను. ఉందిలే మంచి కాలం కూడా మొత్తం వైజాగ్లో షూట్ చేసాం అండ్ డైరెక్టర్ కూడా నా క్లాస్మేట్, స్కూల్మేట్. ఓకే సో తన ప్రొడక్షన్ అది. సో తను కూడా చేశాడు. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ వైజాగ్లో. సో అండ్ వెరీ గుడ్ మ్యూజిక్ ఉంటుంది అందులో. సో ఎవరు అన్ఫార్చునేట్లీ వర్కౌట్ అవ్వలేదు. సో నౌ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్ కాల్డ్ నువ్వు తోపురా. నువ్వు తోపురా. సో ట్రైలర్ రిలీజ్ అయినట్టుంది ఈ మధ్య. యా దీనికి కూడా ఒక ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టీజర్ అని. ఫస్ట్ టైం తెలుగులో ఎవరు చేయలేదు. ఓకే అంటే ముందు చేసినా కూడా లైక్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక టీజర్ చేస్తున్నాము. ఇట్స్
ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు ద మూవీ అని అనౌన్స్ చేసి రిలీజ్ చేసాం అది. సో దట్ గాట్ వెరీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే పిఓసి అంటే లైక్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటుంది. సో అది యాక్చువల్లీ మీ ఐటీలో మనం ఫ్రీక్వెంట్ గా వాడుతుంటాం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ముందు ప్రపోజల్ చేసే ముందు. యా సో అలాగా మేము అంటే ఇలా పైలట్ అంటారు ఇక్కడ బేసిక్ గా. సో పైలట్ అంటే ఫుల్ లెంత్ ఉంటుంది కొంచెం. సో మేము జస్ట్ ఓన్లీ వి షాట్ ద టీజర్ అన్నమాట. ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఒక చిన్న అంటే మూవీ ఏమి షూట్ చేయకుండా జస్ట్ ఓన్లీ టీజర్ వరకు ఓన్లీ టీజర్ షూట్ చేసాం. అది కావాలని షూట్ చేసాం. ఓకే సో ఎలా ఉండబోతుంది అనేది అంటే ఎందుకంటే నేను ఒక 3 ఇయర్స్ తర్వాత వస్తున్నాను కదా. అండ్ సో జనాలకి తెలియాలి ఒక క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ముందే చెప్తే బాగుంటుంది కదా. జనరల్గా ఏంటంటే పూజ ఫొటోస్ పెడతారు సినిమా స్టార్ట్ చేసినప్పుడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ క్లాప్ కొట్టి కొత్తగా కొంచెం ట్రై చేద్దాం. అండ్ ఆల్సో యుఎస్లో షూట్ చేస్తున్నాం. సో యుఎస్లో చేయబోతున్నాం ఎలా ఉండబోతుంది క్యారెక్టరేషన్. యుఎస్లో చేసినా కూడా ఇట్స్ నాట్ అ క్లాస్ మూవీ అలా కాకుండా ఒక మాసి క్యారెక్టరేషన్ ఉండే సినిమా ఇది. సో అది ముందే చెప్తే బాగుంటుంది కదా. కరెక్ట్. ఎందుకంటే ఒకేసారి నువ్వు తోపురు అని అనౌన్స్ చేసాం అనుకోండి చాలా ఎక్కువ కొంచెం వేరే వేరే కామెంట్స్. సో వై హీఈస్ డూయింగ్ దట్ వై హీస్ యూనో నువ్వు తోపురు అని ఎందుకంటున్నారు జనాలు థర్డ్ పర్స్పెక్టివ్ ఎందుకంటున్నారు అని చెప్పడానికి ఆ టీజర్ షూట్ చేసి ఐడియా కొంచెం ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా బాగుంది. సో దాన్ని కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా లొకేషన్స్లో చాలా రోజులు వి షాట్ దట్ అనమాట. ఆల్మోస్ట్ 5 డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాం. ఒక 7-8 కెమెరాలు వాడాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమెరాస్ వాడాం. అండ్ అలాగే లైక్ ఎక్స్ట్రాస్ కానీ అందరినీ కూడా వితౌట్ ఎనీ కాంప్రమైజ్ షూట్ చేసాం. ఓకే సో దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, టెరిఫిక్ రెస్పాన్స్ ఇన్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద ఆడియన్స్. ట్రైలర్ చూసాను, ట్రైలర్ చాలా బాగుంది. యాక్చువల్గా ఈ రోజుల్లో ఏంటంటే ట్రైలర్ కట్ చేయడం నిజంగా ఆర్ట్. ట్రైలర్ని బట్టే ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేయాలి. అండ్ ఆల్సో దానిలో ఒక టెక్నీషియన్స్ కూడా రివీల్ చేసాం అనమాట. సో మాకు తోటతరణి గారు మాకు ప్రొడక్షన్ డిజైన్ చేశారు. ఓకే అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ పిఏ దీపక్ అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. పిఏ దీపక్ హీఈస్ యాక్చువల్లీ గ్రామీ అవార్డ్ విన్నర్ అనమాట. సో హీ వర్క్ ఫర్ ఏఆర్ రెహమాన్ గారు చాలా సినిమాలు పనిచేశారు. స్లమ్ డాగ్ మిలియనేర్కి ఆయనకి గ్రామీ వచ్చింది యాజ్ అ సౌండ్ ఇంజనీర్. సో ద ఫస్ట్ టైం హీఈస్ డూయింగ్ మ్యూజిక్ డైరెక్షన్ కంప్లీట్ తెలుగు మూవీ తెలుగు ఆయన యాక్చువల్లీ. ఓకే తెలుగు ఆయన. హీస్ ఫ్రమ్ వైజాగ్. హీ ఆల్సో వర్క్ ఆన్ మనసు స్కోర్ అనమాట. ఆశీర్వాద్ గారు పనిచేశారు అయితే. సో దట్స్ వెన్ సో తను బాంబేకి వెళ్ళిపోయి హీ సెటిల్డ్ ఇన్ బాంబే. చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్నీ రెహమాన్ గారు ఫిల్మ్స్ అన్నీ చేస్తుంటాడు, రోబోట్ ఎవ్రీథింగ్. సో తనకి స్క్రిప్ట్ చెప్తే అంటే తను నాకు మంచి స్క్రిప్ట్ తెస్తేనే నేను చేస్తాను, లేదంటే నేను చేయనని ముందు నుంచి నాకు కంపెనీ. సో ఈ స్క్రిప్ట్ ఉంటుంది అండ్ ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ ఉంటుంది. సో మాకు కూడా బాగుంటుంది అని చెప్తే దెన్ హీ లైక్ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో హీ జాయిన్ ద టీమ్. సో ఈ మూవీ అంతా షూటింగ్ అంతా యూఎస్లోనే ఉంటుందా? ఒక అంటే 30-40% ఇండియాలో ఉంటుంది. ఓకే 60% యూఎస్. షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్, మొత్తం అంతా అయిపోయింది. సో దేర్ మైట్ బీ సమ్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, దేర్ మైట్ బీ సమ్ ప్యాచ్ వర్క్ ఉండొచ్చు అనమాట. సాంగ్స్ పిక్చర్స్ అంతా అయిపోయింది అనమాట. అంతా అయిపోయింది మొత్తం అయిపోయింది. ఆడియో ఒక సాంగ్ ఉంది షూట్ చేయాలి. సో మూవీ రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? అంటే మేబీ జాన్ అండ్ ఆర్ యూనో ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటున్నాం. సంక్రాంతి తర్వాత? సంక్రాంతికి అయితే కాదు, అప్పుడు సంక్రాంతికి రెడీ అవుతుంది మా ఫిల్మ్. ఓకే ఓకే. సో దాని తర్వాత డిపెండింగ్ అపాన్ ది డేట్స్ చేద్దాం. ఓకే ఇది అంటే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అవి ఇవి కాకుండా ఇంకా ఏమన్నా చేస్తున్నారా? ఇంకా కాకుండా ఐ హ్యావ్ లైక్ సమ్ స్క్రిప్ట్స్ ఉన్నాయండి, ఫ్రెండ్స్వి. ఫ్రెండ్స్ అంటే ముందు విని పెట్టుకుని ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు వెయిట్ అంటిల్ దిస్ ఫిల్మ్స్ రిలీజ్. ఓకే దెన్ చేద్దామని. తర్వాత ఈ 5 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో మీరు చాలా తక్కువ సినిమాలు చేశారు. అంటే కొన్ని అంటే వచ్చిన ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయకుండా సెలెక్టెడ్గా వెళ్తున్నారా? అంటే మధ్యలో అలా ఆ టైంలో మంచి మూవీ మిస్ అయిపోయింది ఏమని అనిపించింది? ఇనిషియల్గా కొన్ని మూవీస్ మిస్ అయ్యాయి. ఓకే సో అది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మిస్ అవ్వడం అంటే మనం ఒక చేతిలో అది అవ్వదు కదా. మూవీ అనేది చాలా మంది కలిసి చేసేది, ఒక టెక్నీషియన్, టైమింగ్, ప్రొడక్షన్ అంతా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏదో బిజినెస్ వల్ల ఇక్కడ దీని మీద ఎఫెక్ట్ పడ్డ అలా ఉంటుంది. సో అలా కపుల్ ఆఫ్ మూవీస్ మిస్ అయ్యాయి. సో తెలుసుకోవచ్చు అంటే విత్ యువర్ పర్మిషన్? అంటే ఐ డోంట్ వాంట్ నేమ్ అండి, ఎందుకంటే అయిపోయింది ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. సో దాని గురించి మనం రిలీజ్ హిట్ అయిపోయాయి. సో బట్ నాకేంటంటే ఓకే మన జడ్జిమెంట్ అయితే కరెక్టే అని ఒక ఫీలింగ్ ఉంది. ఓకే సో టైం అంటే గ్యాప్ అంటే అసలు టైం ఉండదండి బేసిక్గా, ఎందుకంటే చాలా కథలు వింటాము, నెక్స్ట్ ఒక సినిమా మీద వర్కౌట్ చేస్తాము. మూవీ చేస్తున్నప్పుడు దాని ఒక 6 మంత్స్ ప్రాసెస్, ఒక సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్ నాకు ఈ 2 సినిమాలకే 1.5 ఇయర్ ప్రాజెక్ట్ అయింది. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నడుస్తుంది అనమాట. ఓకే యాజ్ అ టీమ్ వీ వర్క్డ్ ఆన్ అదర్ స్క్రిప్ట్ యాక్చువల్లీ, అది కొంచెం టైం తీసుకోవాలి, బడ్జెట్ ఇంకా సరిపోదని చెప్పి దెన్ వీ మూవ్డ్ ఆన్ టు దిస్ ఫిల్మ్. ఓకే అండ్ యుఎస్లో చేద్దాం సినిమా అని ఒక ఐడియా ఉండే అనమాట. యుఎస్లో ఇప్పుడు చేసిన సినిమాల కన్నా కొంచెం డిఫరెంట్గా చేయాలి, ఏదైనా కొత్త యూనో స్టోరీ పాయింట్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఇది అనుకున్నాం. సో వన్ ఆఫ్ ది రైటర్స్ అంటే అజ్జు మహాకాళి అని రైటర్ అనమాట, ఈజ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే సో తను రాసిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. సో హీ యూజ్ టు లివ్ ఇన్ యుఎస్,
స్టూడెంట్గా ఉన్నాడు. సో తన పడిన కొన్ని బాధల్ని నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో కొంచెం రాసుకుంటూ రాశాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇట్స్ అ ఛాలెంజింగ్ స్క్రిప్ట్, అది అంత ఈజీగా జరిగే స్క్రిప్ట్ కాదు. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ట్రైలర్ కూడా సెల్లింగ్ పాయింట్లో ఉంది. ట్రైలర్ చూస్తేనే మూవీ చూడాలని అన్న ఇంట్రెస్ట్ కూడా. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇంకా ఫిల్మ్ ఒరిజినల్ ట్రైలర్ వస్తే ఇంకా కొంచెం ఎక్కువ అప్లాజ్ వస్తుందని అనుకుంటున్నాం. సో వీఆర్ హోపింగ్ ఫర్ దాట్. తర్వాత మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అంటే చాలామంది ఉన్నారండి. నాకు ఫేవరెట్ హీరో కానీ ఫేవరెట్ ఫిల్మ్స్ బేసిక్గా ఫిల్మ్స్ ఉంటాయి. ఫేవరెట్ ఫిల్మ్స్ ఉంటాయి. నేను చిన్నప్పుడు చెప్పాను కదా పాత సినిమాలు అన్నీ చూశాను. మాయాబజార్ వాజ్ మై ఫేవరెట్. మాయాబజార్ అప్పట్లో అదే అందరికీ తెలిసింది. సో తర్వాత అంటే మనకి అవగాహన వచ్చిన తర్వాత బాగా నచ్చిన సినిమాలు అంటే నాకు మన రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు బాగా ఇష్టం. వర్మ, ఓకే. సో యువర్ ఫ్యాన్ ఆఫ్ వర్మ? యా, అప్పట్లో సినిమాలు మోర్ దెన్ వర్మ గారు. వర్మ గారి ఫిల్మ్స్ చేసిన ఫిల్మ్స్ ఉన్నాయి చూసారా? శివ క్షణక్షణం చూసాము. బట్ అప్పుడు ఇంకా అంత అవగాహన రాలేదు సినిమాల మీద. బాగుంది అది సినిమా అనిపించింది. బట్ వెన్ హీ వాజ్ ఇన్ టు లైక్ రంగి మన కంపెనీ టైంలో ఐ యూస్ టు లైక్ హిస్ ఫిల్మ్స్ అలాట్ అనమాట. సత్య కంపెనీ, యా, దట్స్ వెన్ ఎందుకంటే సినిమా మీద కొంచెం ఎక్కువ అవగాహన. దెన్ కృష్ణవంశీ గారి సినిమాలు కొంచెం బాగా ఇష్టం నాకు. నిల్లబెల్లడత, గులాబీ అండ్ సింధూరం. సో అప్పుడు నాకు అండ్ మణిరత్నం గారి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. మణిరత్నం గారి ఫిల్మ్స్ ఫ్రమ్ నాకు తెలిసి ఈవెన్ ఆఫ్టర్ బాంబే నుంచి కొంచెం ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ ఫ్లాప్ సినిమాలు అయినా కూడా నాకు అమృత సినిమా చాలా ఇష్టం. యా, అమృత చాలా ఇష్టం. సాంగ్స్ అండ్ ఈవెన్ ద కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. స్పెషల్ క్యారెక్టర్ చేశారు. అండ్ దెన్ ఇద్దరు ఫిల్మ్ లైక్ టెక్నికలీ చాలా బ్రిలియంట్ ఉంటుంది. స్టోరీ టెలింగ్ ఇప్పుడు చూస్తే అసలు అమేజింగ్ ఉంది. స్క్రీన్ ప్లే చాలా, యా, స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో ద మేకింగ్ ఆల్సో. ఆ ఏరియాలోకి మనల్ని తీసుకెళ్తారు. సో అక్కడ నాకు బాగా ఇష్టం. అండ్ చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే. అది డాన్సెస్ కానీ ఆయన చేసే ప్రతిదీ, ఆయన అసలు పేరు పెట్టేది ఉండదు కదా, రిమార్క్ లేదండి చిరంజీవి గారికి. సో మనం ఒక పేరు చెప్పాలంటే నేను చిరంజీవి గారి పేరు చెప్తాను. ఓకే. సో ఫేవరెట్ వచ్చేసి మీకు చిరంజీవి, చిరంజీవి గారు. అండ్ దెన్ డాన్స్ కోసం నేను హృతిక్ రోషన్ బాగా, యా, ప్రభుదేవ గారు అంటే ఇష్టం. యా, డాన్స్ అలా ఉంచి తన హృతిక్ రోషన్ యాజ్ అ హీరో నాకు అప్పుడు బాగా ఇష్టం. ఫాలో అలౌట్ అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరికి హ్యావ్ దర్ ఓన్, ఒక్కొక్కరి దగ్గర మంచి చూసి నేర్చుకోవచ్చు మనం, వాళ్ళకి ఫాలో అవ్వచ్చు. ఓన్ స్ట్రెంత్ ఉంటుందండి. ఎవ్రీబడి అందులో ఊరికే అవ్వరు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ యర్ ఓన్ యూనో స్ట్రెంగ్స్ అండ్ ఇవి. సుధాకర్ గారు మాతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు మీ కెరీర్ గురించి, మీ పాస్ట్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ చక్కగా చెప్పారు. మీ నువ్వు తోపురా మూవీ సక్సెస్ఫుల్ అయ్యి ఇంకా మీకు మంచి మంచి ఆఫర్స్ వచ్చి ఈ తెలుగు ఇండస్ట్రీలోకి ఒక మంచి మాస్ హీరో రావాలని. మాస్ హీరో కాదు, ఓకే, యా, బట్ ఒక అన్ని క్యారెక్టర్స్ చేసే ఆల్రౌండర్ లాగా అవ్వాలని విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ దేశీ ప్లాజా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేశీ ప్లాజా.